హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ యొక్క వీడియోలో ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఇది వాస్తుశాస్త్రానికి సంబంధించింది. మనం ఇంత ముందే వాస్తు శాస్త్రం గురించి అనేక వీడియోల్లో అనేక విషయాల గురించి తెలుసుకోవడం జరిగింది. ఈరోజు ఈ యొక్క వీడియోలో వీధి పోట్లకు సంబంధించిన విషయాల గురించి తెలుసుకుందాం. అవి మంచి వీధి పోట్లు మరియు చెడు వీధి పోట్లు అని, ఏది మంచి వీధి పోటు, ఏది చెడు వీధి పోటు, ఏది చెడు వీధి పోటు అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా వాస్తుపరంగా దిక్మూలం అనేది పెద్ద సమస్య కాదని మనం ఇంతకుముందే గత వీడియోలో తెలుసుకోవడం జరిగింది. అయితే వీధి పోట్లు అనేవి కొన్ని మంచి వీధి పోట్లు మరియు కొన్ని చెడు వీధి పోట్లు ఉండడం జరుగుతుంది. అయితే ఎక్కువగా అంటే ఎక్కువ ఇండ్లు వీధి పోట్లు అంటే ఎక్కువ ఇండ్లకు వీధి పోట్లు ఉన్నప్పటికీ కూడా ఆ ఇంట్లోని వారు బాగుండడం మనం అక్కడక్కడ చాలా ఇండ్లలో గమనిస్తూనే ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇది కొన్ని మంచి వీధి పోట్లకు ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. కానీ ఇది తెలియని వారు చాలామంది వీధి పోట్లు అనేవి మంచివి కావు అని అక్కడక్కడ చెప్పడం మనం చూస్తూనే ఉంటాం. వీధి పోటు ఉన్నదంటే అది బాగుండదు అనే విషయం చెప్తూ ఉంటారు అక్కడక్కడ. అది స్థలానికి కావచ్చు మరియు ఇళ్ళకు కావచ్చు. కానీ వీధి పోట్లు కొన్ని మంచివి ఉన్నాయి, కొన్ని చెడువి కూడా ఉన్నాయి. అన్ని వీధి పోట్లను చెడువిగా భావించడం మంచిది కాదు. మంచి వీధి పోట్లు కూడా ఉండడం జరిగింది. మరియు వీధి పోట్ల గురించి తత్వ జ్ఞానం ఉన్నవారు ఏ వీధి పోట్లు ఉన్నా మంచిది కాదు అని ఈ సమాజంలో అక్కడక్కడ చెప్తూ ఉండడం మనం కూడా చూస్తూనే ఉంటాం. కానీ అన్ని వీధి పోట్లు చెడు అనడానికి ఏమాత్రం వీల్లేదు. ముఖ్యంగా మనం గేట్లు పెట్టేటప్పుడు ఎక్కడైతే మంచి గేటు అవుతుందో, అనగా ఉచ్చస్థానం అవుతుందో, అక్కడ వచ్చే వీధి పోటు అది మంచి వీధి పోటు అవుతుందని మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంత అయినది. అదేవిధంగా ఉచ్చస్థానం కాకుండా నిజస్థానంలో, అనగా నైరుతిలో వచ్చే వీధిపోటు చెడు వీధిపోటుగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈశాన్యంలో వచ్చేటటువంటి వీధిపోట్లు మంచి వీధిపోట్లు అని మనం చెప్పవచ్చు. అదేవిధంగా మనం ఇక్కడ ఒకటి గమనించినట్లయితే అక్కడక్కడ ఉన్నటువంటి చూస్తున్నటువంటి గొప్ప వాళ్ళని గమనించినట్లయితే వారు ఎక్కువ మంది ఈశాన్యంలో వీధి పోటు ఉన్నటువంటి ఇండ్ల నుంచి వచ్చిన వారే అని మనం చెప్పుకోక తప్పదు. ఇలా ఎక్కువ శాతం ఈ యొక్క సమాజంలో ఈశాన్యం వీధిపోటు ఉన్నటువంటి ఇండ్ల నుంచి వచ్చిన వారు చాలా గొప్పవారుగా, చాలా ధనవంతులుగా ఉండడం జరిగింది. అనగా ఈశాన్యం వీధిపోటు మంచి చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. అయితే కొందరు ఈశాన్యం వీధిపోటు ఉన్నవారు కూడా అక్కడక్కడ ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే వారు వేరే దోషాల వలన ఇబ్బందులు పడడం జరుగుతుంది, కానీ ఈశాన్యం వీధిపోటు వలన కాదని మనం గమనించాలి. మరియు ఈశాన్యం వీధిపోటు వలన అంతా మంచే జరుగుతుందని మనం ఒక మాటలో చెప్పుకోవచ్చు. ఇందులో ఏమాత్రం అనుమానం లేదని మనం
చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈశాన్యం వీధిపోటు లేని ఇంటికి మరియు ఈశాన్యం వీధిపోటు ఉన్న ఇంటికి శక్తి లేదా బలంలో 10 రెట్లు తేడా ఉంటుందని మనం తప్పకుండా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. మనకు ఎక్కడైనా సరే ఈశాన్యం వీధిపోటు ఉన్న ఇల్లు అయినా కానీ లేదా స్థలమైనా కానీ అమ్ముతున్నట్లయితే మనం అది మనకు ఒక అదృష్టంగా భావించి మనం కొనుక్కోవడానికి ప్రయత్నించాలి. అందువలన ఈశాన్యం మరియు ఉత్తర ఈశాన్యం కానీ మరియు తూర్పు ఈశాన్యం కానీ మరియు తూర్పు మధ్య నుంచి ఈశాన్యం వరకు వచ్చే ఏ వీధిపోటైనా కానీ, అదేవిధంగా ఉత్తరం మధ్య నుంచి ఉత్తర ఈశాన్యం వరకు వచ్చే ఏ వీధిపోటైనా కానీ, అదేవిధంగా తూర్పు మొత్తం మీద వచ్చేటటువంటి వీధిపోటైనా కానీ, అంటే స్థలం మొత్తానికి తూర్పు వీధిపోటు ఉన్నా కానీ లేదా ఉత్తరం మొత్తానికి వీధిపోటు ఉన్నా కానీ, ఈ యొక్క వీధిపోట్లు అన్నీ కూడా చాలా చాలా మంచి వీధిపోట్లు అని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకు మంచి చేసే వీధిపోట్లు అని మనం చెప్పుకోక తప్పదు. అదేవిధంగా తూర్పు మొత్తానికి మరియు ఉత్తరం మొత్తానికి వీధిపోట్లు ఉంటే అవి చాలా మంచి వీధిపోట్లు అని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా తూర్పు మొత్తం వీధి చూపు, ఉత్తరం మొత్తం వీధి చూపు చాలా మంచివని, ఆ ఇంటిలోని వారికి అవి చాలా చాలా మంచి చేస్తాయని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా నైరుతి వీధిపోటు మంచిది కావాలని మనం ఇక్కడ చెప్పవచ్చు. మరియు ఉత్తర వాయువు వీధిపోటు మంచిది కాదు. అదేవిధంగా దక్షిణ ఆగ్నేయం వీధిపోటు మంచిదని చెప్పుకోవచ్చు. అదేవిధంగా తూర్పు ఆగ్నేయం వీధిపోటు మంచిది కాదని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం మొత్తం వీధిపోట్లను 8 రకాలుగా చెప్పుకోవచ్చు. అంటే ఈ యొక్క 8 రకాల్లో 4 దిక్కులలో మంచి వీధిపోట్లు, మరొక 4 దిక్కులలో చెడు వీధిపోట్లు ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా 4 చెడు వీధిపోట్లు ఏవనగా, పడమర నుంచి వచ్చేటటువంటి పడమర నైరుతి వీధిపోటు చాలా ప్రమాదకరమైనదని మనం ఇక్కడ చెప్పుకోక తప్పదు. అదేవిధంగా దక్షిణ నైరుతి నుంచి వచ్చే దక్షిణ నైరుతి వీధిపోటు కూడా చాలా ప్రమాదకరమైనదని మనం ఇక్కడ చెప్పుకోక తప్పదు. అదేవిధంగా తూర్పు నుంచి వచ్చేటటువంటి తూర్పు ఆగ్నేయ వీధిపోటు చాలా చాలా ప్రమాదకరమైనదని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఉత్తరంలో వచ్చేటటువంటి ఉత్తర వాయువ్య వీధిపోటు కూడా చాలా ప్రమాదకరమైనదని చెప్పుకోక తప్పదు. ఇవి 4 చాలా ప్రమాదకరమైన వీధిపోట్లు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం మిగతా 4 మంచి వీధిపోట్ల గురించి తెలుసుకుందాం. ఈశాన్యంలో 2 ఈశాన్యాల నుంచి వచ్చే వీధిపోట్లు చాలా మంచివని చెప్పవచ్చు. అంటే ఉత్తర ఈశాన్యం వీధిపోటు మరియు తూర్పు ఈశాన్య వీధిపోటు మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా పడమర వాయువు వీధిపోటు మరియు దక్షిణ ఆగ్నేయ వీధిపోటు కూడా చాలా మంచిదని చెప్పవచ్చు. ఈ విధంగా ఈ 4 వీధిపోట్లు చాలా మంచి వీధిపోట్లని మనం ఇక్కడ చెప్పుకోక తప్పదు. ఇప్పుడు మనం దిక్కులను బట్టి వచ్చే వీధిపోట్ల గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా తూర్పులో, అంటే
తూర్పు ఈశాన్యపు వీధి పొట్టు మధ్యది అని చెప్పవచ్చు. మరియు తూర్పు మొత్తం వీధి పొట్టు మంచిదని కూడా ఇక్కడ మనం చెప్పుకోక తప్పదు. అదేవిధంగా తూర్పు ఆగ్నేయ వీధి పొట్టు మంచిది కాదని కూడా ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా దక్షిణంలో అంటే దక్షిణ ఆగ్నేయ వీధి పొట్టు మంచిదని చెప్పవచ్చు. దక్షిణం మొత్తం వచ్చే వీధి పొట్టు కూడా మంచిదనే మనం ఇక్కడ చెప్పుకోక తప్పదు. అదేవిధంగా దక్షిణ నైరుతి వీధి పొట్టు చాలా చాలా ప్రమాదకరమైనదని ఇక్కడ మనం చెప్పుకోక తప్పదు. అదేవిధంగా దక్షిణ మొత్తానికి తగిలేటటువంటి వీధి పొట్టు చాలా చాలా మంచిదని మనం ఇక్కడ చెప్పుకోక తప్పదు. పడమరలో అంటే పడమర నైరుతి వీధి పొట్టు మంచిది కాదని, ఇది చాలా చెడ్డదని చెప్పుకోక తప్పదు. పడమర మొత్తం తగిలేటటువంటి వీధి పొట్టు చాలా మంచిదని కూడా ఇక్కడ మనం చెప్పుకోక తప్పదు. పడమర వాయువైపు వీధి పొట్టు చాలా చాలా మంచిదని కూడా ఇక్కడ మనం చెప్పుకోవాలి. అదేవిధంగా ఉత్తరంలో ఉత్తర వాయువైపు వీధి పొట్టు చాలా చాలా ఇది చెడ్డ వీధి పొట్టు అని చెప్పుకోవచ్చు. ఉత్తరం మొత్తానికి తగిలేటటువంటి వీధి పొట్టు చాలా చాలా మంచిదని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విధంగా ఉత్తర ఈశాన్య వీధి పొట్టు చాలా మంచిది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విధంగా వీధి పొట్లు అనేవి మంచి వీధి పొట్లుగా మరియు చెడు వీధి పొట్లుగా రెండు రకాలుగా ఉండడం జరిగింది. మనం తెలియని వాళ్ళ దగ్గర వీధి పొట్ల గురించి తెలియని వాళ్ళ దగ్గర అంటే వాళ్ళ మాటలు నమ్మి వీధి పొట్టు ఉన్నా ఏ వీధి పొట్టు ఉన్నా అది మంచిది కాదని ఒక అపనమ్మకంతో అంటే విషయ జ్ఞానం లేని వాళ్ళ మాటలు పట్టుకొని మనం మంచి వీధి పొట్లను కూడా చెడు వీధి పొట్టుగానే భావించి చాలా ఇబ్బందులకు మానసికంగా ఇబ్బందులకు గురి కావడం జరుగుతుంది అక్కడక్కడ. కాబట్టి వీధి పొట్లు అనేవి అన్ని వీధి పొట్లు చెడు వీధి పొట్లు కావు, అన్ని వీధి పొట్లు మంచి వీధి పొట్లు అనే కావు. ఇవి స్థలాలకు మరియు ఇండ్లకు కూడా రెండింటికి కూడా ఈ యొక్క రెండు రకాల వీధి పొట్లు మంచి వీధి పొట్లు మరియు చెడు వీధి పొట్లు ఉండడం జరిగింది. కాబట్టి ఫ్రెండ్స్ వీధి పొట్ అనగానే మనం భయపడి అనవసర ఇబ్బందులకు గురి కావద్దు. వాస్తు పండితుని దగ్గర ఈ యొక్క వీధి పొట్ గురించి మనం చర్చించిన ఎడల వారిని సంప్రదించిన ఎడల అది మంచి వీధి పొట చెడు వీధి పొట అనే విషయం మనకు వారు తెలియజేయడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ వీధి పొట్లకు సంబంధించిన విషయం. ఓకే ఫ్రెండ్స్, మా యొక్క వాసు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు ఎంకరేజ్ చేయండి.